మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జరిగి మన తర్వాత రాష్ట్రం ఏర్పడ్డది. కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మన మానకొండూరు శాసనసభ నియోజకవర్గం నుండి గులాబీ జెండా తరఫున పోటీ చేస్తున్నటువంటి మన రసమయ బాలకిషన్ గారు ఇక్కడ మీనగూడ గ్రామాలు మొత్తం తరలుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు ఈ రోజు మన గులాబీ జెండాకి, ముఖ్యంగా మన అధినేత ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. మిత్రులారా, ఈ ఎన్నికల్లో పట ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహాకూటమి నలుగురు కాంగ్రెస్, తెలుగుదేశము, తెలంగాణ జనసమితి, కమ్యూనిస్ట్ పార్టీలు నలుగురు 40 సీట్లు పంచుకున్నోలు 4 కోట్ల ప్రజలు ఎట్లా పరిపాలిస్తారు? ఇదే ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు. 4 కోట్ల ప్రజలు కూడా పరిపాలించలేనటువంటి ఈ మహాకూటమి ఒక విఫల కూటమి అయిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి అంటేనే ప్రజలు అసహించుకుంటున్నారు. ఇలా ప్రజలు ఆంధ్రోళ పార్టీతోని తెలంగాణను తాకట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఇలా ఆలోచిస్తున్నారు. మిత్రులారా, మన విజయము తథ్యము రసమయ బాలకిషన్ గారిని ఒకసారి ఎన్ని ఓట్లతో గెలిపించాము. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను చేసినటువంటి నామినేషన్ అనేది ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. గతంలో కని విని ఎరగనంత, కనీసము లెక్కేస్తే తేలనంత జన సందోహం, కుషిల పుట్టల్లాగా మానకొండూరు చుట్టూ జనహారం వేసినటువంటి మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కార్యకర్తల బలమే అశేషమైనటువంటి జనంగా ఉంటే ఇవాళ గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం కూడా కదిలొచ్చి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పట్ల మేము మళ్ళీ కారుగుర్తిగా ఓటేస్తాం, కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పేసి స్వచ్ఛందంగా కదిలొస్తున్నటువంటి పల్లె జనానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మా కార్యకర్తల ఉత్సాహము వాళ్ళ బలం చూస్తూ ఉంటే గతంలో కన్నా కూడా ఎక్కువ మెజార్టీతో గెలవగలనన్నటువంటి నమ్మకం నాకు కలిగింది. ఇవాళ మా కార్యకర్తలు కూడా ప్రజల నమ్మకాన్ని గెలుచుకొని ఇలా ఇంత జనంగా ఇంత భారీ ఎత్తున నామినేషన్ వేయడాని కోసము నాకు ఎన్నో ధన్యవాదాలు నిలబడ్డారు. హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.